పార్టీ టిక్కెట్లు కేటాయించినప్పుడు రానటువంటి వాళ్ళల్లో ఆవేదన ఉంటుంది, ఆగ్రహం ఉంటుంది. భారతీయ జనతా పార్టీలో నోరు తెరిచి వాళ్ళు పార్టీ అధినాయకత్వానికి చెప్పుకున్నారు, కానీ పార్టీ కార్యాలయాలు తగలబెట్టడాలో ధ్వంసం చేసుకోవడాలో ఏం చేయలేదు. వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళు చేస్తారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళేమో ఏకంగా పార్టీ వీడెళ్ళిపోయారు, కొన్ని చోట్ల గొడవలు చేశారు. అప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తలు రాసి రాయాలి, సాక్షి రాయలే, రాయకపోవడం తప్పు. నేను ఆ రోజును కూడా ప్రస్తావించా, ఇప్పుడు వీళ్ళది రాసినటువంటి ఈనాడు జ్యోతి తర్వాత రాస్తే చూద్దాం అనేసి ఇవాళ జ్యోతిని మెచ్చుకుంటున్నా నేను. తాజా లిస్ట్ రిలీజ్ సందర్భంగా వచ్చినటువంటి సంఘర్షణ వాతావరణాన్ని రెండు కాలమ్స్ వార్తగా రాసింది. ఈనాడు అస్సలు అది టచ్చే చేయలేదు, లిస్టు రిలీజ్ అన్నది మాత్రమే హైలైట్ చేసింది. అట్లాగే సామాజిక సమీకరణాలు వైసీపీకి సంబంధించి రెడ్లకు ఎక్కువ ఇచ్చారని రాసింది, ఇక్కడ టోటల్గా కమ్మకు ఎక్కువ ఇచ్చారన్నది రాయలేదు. సరే, అది పక్కన పెడితే టోటల్ కాన్సెప్ట్లో వచ్చేటప్పటికి అభ్యర్థులకు సంబంధించి ఇంకా మిగిలింది 3-3 అసెంబ్లీ సీట్లు, 1 MP సీటు, అది జనసేనది మాత్రం. మిగతాదంతా లిస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఇంకా సంఘర్షణ వాతావరణాలు ఇక పరిష్కరించుకోవాల్సిన బాధ్యత పార్టీల అధినాయకత్వాల మీద ఉంది. ఎందుకంటే తెలుగుదేశంలోని అసంతృప్తి రెబల్స్గా మారి రేపొద్దున వాళ్ళు అక్కడ పోటీ చేస్తే ఆ భాగస్వామ్య పక్షాల అభ్యర్థులు బలవుతారు. అది తెలుగుదేశం పార్టీ మీద ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక బ్యాడ్ నేమ్, రెబల్స్ని పెట్టి తనే చెడగొడుతుందని ఆ ఇది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది.